ఉద్యోగాల్లో వ్యాపారాలు అన్నింటినీ వదిలేసుకొని రాజకీయ సేవలో ప్రజాసేవకు రావటానికి కారణాలేంటి? నేను ఫస్ట్ వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తానే అనుకుని రాలే. హుజూర్నగర్లో మంచి లీడర్షిప్ అవసరం. ఇలా మనం ఏదో అంటే అధికారంలో ఉంటే ప్లస్ పాలిటిక్స్లో ఉంటే ఇంకా ఎక్కువ చేయగలగం అనే ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చేసిన. యాక్చువల్లీ మీ రాజకీయ ప్రసారం ఫస్ట్ టీడీపీ నుంచి స్టార్ట్ అయింది. తెలుగుదేశం పార్టీకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ నుంచి టీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇక 98 తర్వాత ఒకసారి 1 సెకండ్ నుంచి పోయినాక ఇక పార్టీ అనేది ఏం లేకుండే కేసీఆర్ తెలంగాణ అంతే. హుజూర్నగర్లో మన తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి గారి తల్లి శంకరమ్మ గారు టీఆర్ఎస్ నాయకురాలుగా ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు అక్కడ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది? మనం అక్కడ లోకల్ అభ్యర్థిగా ఉండటం, దానికి తగ్గట్టు ప్రజలలో ఎప్పుడు రాజకీయాలతో సంబంధం ఉన్న కుటుంబం కావటం, అవన్నీ కూడా కలిసి వచ్చినాయి. అందుకని ఎప్పుడైతే ఇక్కడ అభ్యర్థిని చూడాలా అనుకున్నప్పుడు కానీ 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీద ఓడిపోయారు. అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు ఎందుకు ఓటమి పాలయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు లోకల్ లీడర్షిప్ లేదు. అంతకుముందు నాకు ఇంత ఐడియా లేకుండే, ప్లస్ ఆయన చేసిన ఈ ప్రచారాలు, దొంగ సర్వేలు, దీనివల్ల ఓడిపోయినాం. కానీ నిజంగా అయితే మనమే గెలిచినాం ఆ రోజు కూడా. మిగిలిన జిల్లాలో ఎక్కడా కూడా జరగని రైతు బంధు కార్యక్రమం కూడా ఓన్లీ హుజూర్నగర్ వరకే ఆ ఎలక్షన్ ఉంది, బై ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ వరకు అక్కడి రైతులకు మాత్రమే రైతు బంధు వేశారు అనేది కూడా ప్రచారం నడిచింది. వాళ్ళందరూ తెలుసు అంటే అధికార పార్టీ ఉంది, రేపు డెవలప్మెంట్ అవుతుంది, మన లోకల్ అభ్యర్థి, మన అభ్యర్థి, మా ఓడు అనేది వచ్చింది ప్రతి విలేజ్లో. కరెక్టే, కేసీఆర్ గారు అన్ని లెక్కలతో సహా చెప్తారు ఎక్కడ ఏముందో అనేది. సో అదే ఆయన కలిసి వస్తుంది, ఆ మాటల గారిడి, ఆ అంకెల గారిడి తప్ప నిజంగా చేతల్లో మాత్రం ఏమీ లేదనే అనేది ప్రతిపక్షాలు. ఇప్పుడు అట్లా అంటే ఇన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేయగావు. ఈరోజు కరోనా టైంలో కూడా అసలు రేట్లు అనేది తగ్గకుండా కొన్నది ఎంటైర్ ఇండియాలో గవర్నమెంట్ ప్యాడీ కొన్నది ఒక తెలంగాణనే. పార్టీలో మీకు అను అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉంది? వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉంటారా, మాట్లాడుతూ ఉంటారా? అంటే రెగ్యులర్గా అంటే నేను కేటీఆర్ గారు కేసీఆర్ గారితో మంచి మేము టచ్లో ఉంటాము. ఏదన్నా సాకు ఏదన్నా కావాలా అంటే నియోజకవర్గానికి ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా కేటీఆర్ గారి దృష్టి కానీ మా మంత్రి జగదీష్ రెడ్డి గారి దృష్టి కానీ తీసుకుపోవడం జరుగుతుంది. అందరికీ ఆయన కూర్చుని అంటే ఒక గైడ్ చేస్తూనే ఉంటారు అక్కడి నుంచి. ఇలా ఎమ్మెల్యేలు అంటే మీరు ఫుల్ టైం ఎంప్లాయ్ అయిపోయారు, ఎక్కడికక్కడ పనిచేయాల్సిందే, నీకు ఒక నిమిషం కూడా టైం లేదు, ఇంకా అట్లా చూస్తూనే ఉంటారు అక్కడి నుంచి.